ఏ బాబా టీడీపీ లేదంటే చంద్రబాబు గారు చేసిన తప్పే వీళ్ళు కూడా చేస్తున్నారా అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఇష్యూలో నేను హిందూని హిందూని అన్నప్పుడు కూడా చాలా మంది తప్పు ఎందుకంటే నేను హిందూని అంటే నేను క్రిస్టియన్ కాదు ముస్లిం కాదు అదే అర్థం వస్తుంది ఇప్పుడు వీళ్ళు కూడా కాషాయ కండుకో కప్పుకునే వాళ్ళు వస్తారు లేదంటే అదే అది మరి ఏ సంకేతం వెళ్తుంది దానికి ఏం సమాధానం చెప్పుకుంటారు అదే రే పొద్దున వస్తుంది అనేది అదే ఇలా సున్నితమైన అంశం దగ్గర మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడారు తేడా వస్తే వచ్చేటువంటిది ఇది పోయి వేరే వాళ్ళు రాస్తే వేరు సాక్షిలోనే రాశారు అది ఆ మొక్క బాబాలని కాషాయ బీజేపీ ముఖ్యమంత్రిని పెట్టాలనుకుంటున్నారు లేదా చంద్రబాబుని సీఎం చేయాలి చంద్రబాబు ఏమి బాబా కాదు కదా కాబట్టి అక్కడేంటి ఒకవేళ తెలుగుదేశం మద్దతు వాళ్ళు పెడతారు పెడతానుకో నువ్వెవడు కాదండడానికి అంటే ఆ స్థాయికి ఎదిగిందా బీజేపీ ఎదుగుతోందా దెన్ ఇంకేంటి నువ్వేంటి కదా అబ్జెక్షన్ నీకేంటి ష్టం ఇష్టం అంతే కదా వాళ్ళు ఎట్ట నువేడు డిసైడ్ చేయడానికి బేసిక్గా కాబట్టి బీజేపీ నిన్న ఏదో కేబినెట్ మీటింగ్ లో బీజేపీ జోలికి మీరు పోవట్లేదు లేదు మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు ఏం మాట్లాడట్లేదు అన్నారని అన్నారని అర్జెంటుగా బయటకు వచ్చేసి ఈ మాట ఎత్తారా ఏమన్నా అర్ధంగా ఏది పడితే అది మాట్లాడేస్తే ఇప్పుడు అప్పుడు అట్లాగే ఉంటది రథ దగ్ధం అప్పుడు లేకపోతే కొడాలని చెయ్యి ఇరుగుద్ది ఏం కట్టిస్తాం రథం దగలేడతారు ఏం కొనబెడతాం అంటే ఎట్లా ఉంటది అదే మొక్కని వేరే మతాలకు సంబంధించి అనగలరా వీళ్ళు అక్కడ అయ్యే వస్తాయి మళ్ళీ అది వీళ్ళు పోని ఒకవేళ ఉన్నట్ట రెచ్చగొడదాం అనుకుంటున్నారా హిందూ మైనారిటీ అని రెండు వర్గాలుగా చేస్తే అప్పుడు చంద్రబాబు ఆ కాంపిటీషన్లోకి రావనే ఉన్నా ఫీల్ అవుతున్నారేమో మరి అట్లా కొత్త సున్నితమైన కొత్త అది వివాదం తెచ్చుకుంటుందా కావాలని వివాదం సృష్టించి దాంట్లో రెండు వర్గాలుగా అయ్యి మైనారిటీ మైనార్టీ హిందూ హిందూ వ్యతిరేకం అండ్ రెండు వర్గాలే అప్పుడు చంద్రబాబుకి ఛాన్స్ లేకుండా చేయాలనుకుంటుందా అది తేలాలి